మూర్తి గారు ఇక్కడ మీకు నా ప్రశ్న ఏంటంటే, అంటే సరే మీరు అతి భారీ మెజారిటీతో వచ్చారు, 151 సీట్లు క్లీన్ స్వీప్ చేశారు అండ్ పార్లమెంట్ సీట్లు కూడా క్లీన్ స్వీప్ చేశారు, అందులో నో డౌట్ అది. అయితే అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే అంటే శాసనసభ ముఖంగా ప్రకటించడం, అంటే ఇంకా చాలామంది ఉన్నారు అచ్చెన్నాయుని అరెస్ట్ చేస్తామని అప్పుడే హింట్ ఇచ్చినట్టు మాట్లాడడం, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు ముందు ముందు ఉంది సినిమా, అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక వ్యూహాత్మకంగా కావాలనే ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారమే వైసీపీ ముందుకెళ్తోంది. అంటే మీరు మాట్లాడిన మాటలు ఉదహరిస్తూ మాట్లాడుతున్నారు చాలామంది, ఆల్రెడీ ఒక గేమ్ ప్లాన్ ద్వారానే వరుస అరెస్టులు జరుపుతున్నారు. ఇప్పుడు సిద్ధారాఘవరావు వ్యవహారాన్ని ఆయన వెంకటేశ్వర గారు ప్రస్తావించారు, అంటే ఆయనకి మైనింగ్ వ్యవహారానికి సంబంధించి ఆయన బెదిరించారు, ఆయన పార్టీలోకి రావడంతో తర్వాత మళ్ళీ అటువైపు చూడలేదన్నారు. కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడు మాత్రం వాళ్ళు రాకపోవడంతో వాళ్ళ మీద కేసులు పెట్టారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, అందులో నిజం లేదంటారా? మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే సిద్ధారాఘవ గారు ఉన్నారో, ఆయన ఒక ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ప్రజాప్రతినిధి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ముఖ్యమంత్రిని కలిస్తే దాన్ని ఇంకో పెడద్దాలు తీసి దానికి అరెస్ట్ చేశారు కాబట్టి వచ్చి కలిశారు అనేది అది భావ్యం కాదు, అది సబబు కాదు. అచ్చెన్నాయుడు గారి మీద కేసు మనం పెట్టింది కాదు, ఈ ప్రభుత్వం పెట్టలా, తెలుగుదేశం అయాంలోనే ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది, ఈఎస్ఐ కేసు. అది దాన్ని వక్రీకరిస్తే ఎట్లా, మనం పెట్టిన కేసు కానే కాదే అది. ఆ కేసును విచారణ చేశారు, విచారణలో సాక్ష్యాలు దొరికాయి, దాంట్లో ఇంకా విచారణ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దాన్ని మీరు దాని వాళ్ళ మీద ప్రతిపక్ష నాయకులు కాబట్టి వాళ్ళ మీద తప్పు చాలా పొరపాటు అది ఆ మాటలు మాట్లాడడం. బీసీలు ఈ ముద్ర వేయడం అంటే బీసీలను వాడుకొని అధికారాన్ని చలాయించిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా తప్పులో ఏదైనా ఏదైతే వీళ్ళు అవినీతి చేశారో అవినీతి చేసిన ఒక బీసీ నాయకుడిని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు బీసీలే పని చేయాలని, బీసీలను వాడుకొని అన్నీ చేస్తారు వీళ్ళు, బీసీలు వాడుకొని అన్ని తీసుకుంటారు వాళ్ళు, వీళ్ళు ముందు పెట్టి వాళ్ళందరినీ వెనకాల తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే కేసులు వచ్చాయో ఈ సందర్భంలో బీసీలు బీసీలు కాబట్టి వదిలేయాలి, వీళ్ళు తిన్న అవినీతి బీసీల పేర్ల మీద బీసీ నాయకులు ముందు పెట్టుకొని వెనకాల తిన్న వాళ్ళందరూ బయటకు రావాలి కదా, బయటకు రాకుండా వదిలేస్తే ఎట్లా, ఇవన్నీ విచారణ చేయాలి, తప్పులు ఏవైతే జరిగాయో వాళ్ళని బయట తీయాలి, వీళ్ళు దోచుకున్నదంతా బయటకు రావాలి, అవినీతి అంతా బయటకు రావాలి. ఎప్పుడు కూడా అవినీతి దుర్మార్గం దోపిడీ దాడులు ఈ ప్లాట్ఫామ్ మీద బతుకున్న ఈ తెలుగుదేశం పార్టీ నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది, తెలిసింది కాబట్టే హయ్యెస్ట్ మెజార్టీ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఒక నాయకుడికి 50% ఓట్లు సింగిల్గా పోటీ చేసినప్పుడు గుర్తుంచుకోండి, మన రాష్ట్ర చరిత్రలో మన పార్టీ ఏ పార్టీ అయినా పోటీ చేసిందా, పోటీ చేసి 50% ఓట్లు వచ్చే చరిత్రలో లేదు. అది ప్రజలు ప్రదర్శన మ్యాండేటు, 150 వచ్చాయి కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నారు అంటే 151 వస్తే అవినీతి జరిగిన అవినీతి తిమింగలాల మీద మనం ఏమి మాట్లాడకూడదు, ఆ కేసులు విచారణ చేయకూడదు, పాత కేసులు అవన్నీ వాటికి కూడా వక్రీకరణ చెప్పి 150 వచ్చాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎస్, దేశ చరిత్రలోనూ అద్భుతమైన మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఇవ్వడం అనేది అద్భుతం, అది ప్రజల యొక్క అభిమానం. ఎస్ మూర్తి గారు మాట్లాడుతున్నారు, నిజంగా హర్షించే మూర్తి గారు మాట్లాడుతున్నారు. కోటేశ్వర గారు ఎట్లా చూస్తారు సార్, అంటే గతంలో కూడా ఈ పార్టీ ఫిరాయింపులు అన్నవి సర్వసాధారణంగా చూస్తాం మనం, టీడీపీ టైంలో చూస్తాం, ఇప్పుడు వైసీపీ టైంలో కూడా జరుగుతున్నాయి. అండ్ కొంతమంది ఇప్పుడు ఎవరైతే డొక్కా మాణిక్య వరప్రసాద్ కానీ ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాయన, ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీగా మారిపోయిన పరిస్థితి, అండ్ ఓవరాల్ ఈ కేసుల వ్యవహారం కానీ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు కానీ ఎట్లా చూస్తారు సార్? అండ్ మరోవైపు ఇప్పుడు బీజేపీ నాయకులుగా ఎంపికైన సోము వీర్రాజు గారు కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నాక మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కూడా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి, ఇప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచే ఆ వలసలు ఉంటాయని కూడా చాలామంది అంటున్న పరిస్థితి, ఎట్లా చూస్తారు సార్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ రివెంజ్ పాలిటిక్స్ అన్నవి కూడా ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా ఈ కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా, ఏమంటారు సార్? కోటేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కానీ జరుగుతున్నటువంటి పరిణామాలని చూసినప్పుడు ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నాయి. సరే, తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మధ్య పోరు సాగుతూ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు అంటే గతంలో తెలుగుదేశం హయాంలోను లేదా అంతకుముందు కాంగ్రెస్ హయాంలోను లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మనం గొంగట్లో అన్నది ఏంటో ఎంట్రికలు ఉన్నాయని చెప్పేసి చర్చించుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది.
పార్టీలను ఫిరాయింపజేయడంలో లేకపోతే పరోక్షంగా లేకపోతే ప్రత్యక్షంగా బెదిరించడంలో తెలుగుదేశం పార్టీ తక్కువతనం లేదు, కాంగ్రెస్ తక్కువతనం లేదు, లేకపోతే బీజేపీ తక్కువతనం లేదు అనేటువంటివి అనేక ఉదంతాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రెండోది, అనేక పార్టీలు దశాబ్దాల తరబడి కొన్ని కుటుంబాలు, ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు తీవ్రమైనటువంటి వర్గ భైషమ్యాలతోటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసినటువంటి కుటుంబాలు కూడా ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అన్నట్టుగా ఇంతకుముందు చెప్పుకున్నది, కానీ రెండు కత్తుల్ని ఒక వరలో ఇమ్మిచ్చినటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం. జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే కోట సూర్య ప్రకాష్ రెడ్డి, లేదా కేఈ కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా ఏంటంటే అంటే మారినటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థ పోయి ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా పెరుగుతున్నటువంటి రోజుల్లో ప్రతి కుటుంబానికి వ్యాపారాలు అనేటువంటివి ఒక ప్రధానమైనటువంటి అంశంగా ముందుకొచ్చిన తర్వాత ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికారం వైపు చూడటం అనేటువంటిది ఒకటి. రెండోది, ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని గతంలో తెలుగుదేశం పార్టీ అయినా, అంతకుముందు కాంగ్రెస్ అయినా, ఇప్పుడు వైసీపీ అయినా కానివ్వండి, ప్రత్యర్థి పార్టీలని లేకుండా చేయటం అనేటువంటిది అంటే ఏంటంటే ఒక గేమ్ ప్లాన్. నిజానికి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని లేకపోతే ఎంపీలని ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి ఫిరాయించినంత మాత్రాన సామాన్య కార్యకర్తలు కానీ లేకపోతే ఓటర్లు కానీ అదే విధమైనటువంటి షిఫ్ట్ అయినటువంటి ఉదంతం మనకి కనపడదు. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ తన వైపు తిప్పుకున్నప్పటికీ ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లలో అటువంటి షిఫ్ట్ కానీ లేకపోతే స్థానిక కార్యకర్తల్లో అటువంటి షిఫ్ట్ కానీ మనకి కనపడదు. ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ విధమైనటువంటి ఫిరాయింపుల్ని లేకపోతే బలవంతపు ఫిరాయింపుల్ని వీటన్నిటిని ప్రోత్సహించినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్స్ లో అటువంటి షిఫ్ట్ మనకి కనపడలేదు. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు అనేటువంటి వాటిని బాగా చొప్పించడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కారణం. అందుకని మన నాయకుడు ఏం చేసినా రైటే, ప్రతిపక్ష నాయకుడు ఏం చేసినా తప్పే, ప్రత్యర్థి పార్టీ నాయకుడు ఏం చేసినా తప్పే అనేటువంటి ఒక విధమైనటువంటి ఉన్మాద పరిస్థితుల్లో కార్యకర్తల్ని ఆ విధంగా తయారు చేసిన తరువాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు గంటా శ్రీనివాసరావును కానీ లేకపోతే మిగతా పార్టీలో చంద్రబాబు నాయుడు మినహా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు గతంలో చూసాం మనం, ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్లే ఏకమైపోయారు. అటువంటి పరిస్థితుల్లో హార్డ్ కోర్ తెలుగుదేశం లేకపోతే హార్డ్ కోర్ వైసీపీ లేకపోతే హార్డ్ కోర్ కాంగ్రెస్ అనేటువంటి మాటలు ఇప్పుడు లేవు. ఎందుకంటే అందరికీ ఒకటే కోర్, ఇప్పుడు మొత్తం బిజినెస్ కోర్. బిజినెస్ కోర్ అనేటువంటిది ఉన్న తర్వాత వాళ్ళకి కావాల్సింది అధికారం. కోటేశ్వర గారు అంటే మీరు కోటేశ్వర గారు, ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జగన్ 151 సీట్లు బంపర్ మెజారిటీ, అది ఇప్పుడు పక్క వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆయన ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డారు. ఇప్పుడు గతంలో లాగా 23 మందిని తీసుకుని టీడీపీ కండువాలు కప్పేసి నలుగురిని మంత్రులు చేయకపోయినా, బట్ కొంతమంది వల్లభనేని వంశీ కానీ గిరి కానీ వీళ్ళు రాజీనామా చేయకుండానే వైసీపీ సభ్యులుగా కొనసాగుతున్నారు. అది స్పీకర్ పరిధిలో అంశమైనప్పటికీ ఇప్పుడు మరి ఆ పార్టీలు కూడా ఇట్లా ఎమ్మెల్యేలని ప్రోత్సహించడం, వలసలకి ప్రోత్సహించడం, ఇప్పుడు జగన్ అలా చెప్పినా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు షిఫ్ట్ అనేది ఉండదు, ఓటర్ షిఫ్ట్ ఉండదు అన్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా ఆయన క్యాండిడేట్ పరంగా చాలా గెలుస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఆయనకు నియోజకవర్గం మారుతారు, పార్టీ మారుతారు, అయినా కూడా ఆయన బంపర్ మెజార్టీతో గెలుస్తూ ఉంటారు. సో ఈ ఈ కాన్సిక్వెన్సెస్ని ఎట్లా మనం అబ్జర్వ్ చేయాలంటారు? అయితే అటువంటి పరిస్థితి అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. ఇప్పుడు గాలివాటంగా అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకునేటువంటి అంచనాలు వేయడంలో కొంతమందికి ముందు చూపు ఉంటుంది. అట్లా ముందు చూపు ఉన్నటువంటి నాయకుల్లో గంటా శ్రీనివాసరావు గారు ఒకళ్ళు రాజకీయంగా. రెండోది, ఆయనకున్నటువంటి మనీ పవర్, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఎటు గాలి వీస్తుందో ముందే గ్రహించి ఆ విధమైనటువంటి దానిలో చేరటంలో ఆయన చేశారు. గతంలో ఉన్నటువంటి కొన్ని అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో టీడీపీ అనేటువంటిది ఓటింగ్ గణనీయంగా ఉంది కనుక అక్కడ గెలిచారు. ఇప్పుడు సమస్య ఏంటంటే అదే విధమైనటువంటి స్ట్రాటజీ ఎప్పుడు కూడా సాధ్యం కాదు. అట్లా ఒకవేళ అదే అనుకునేట్లయితే
ఇప్పుడు జేసీ బ్రదర్స్ కానివ్వండి, లేకపోతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం కానివ్వండి, లేకపోతే కేవీ కృష్ణమూర్తి కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకని పరిస్థితులు అన్ని ఒకే విధంగా ఉండవు అనేటువంటిది మనకి ఒకటి ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారి గురించి ఇప్పుడు కొత్త చర్చ కాదు, గతం నుంచి జరుగుతున్నది. ఆయనకున్నటువంటి వ్యాపారాలు లేదా ఆయన పాల్పడినటువంటి అక్రమాల గురించి ఆ బలహీనతల్ని సొమ్ము చేసుకొని ఆయన ఆకర్షిస్తున్నారు అనేటువంటిది ఒకటి. రెండోది అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే వైసీపీకి కానీ అసెంబ్లీలో తగిన మెజారిటీ లేక కాదు, ఒక మైండ్ గేమ్. ప్రత్యర్థి పార్టీలని మేము దెబ్బతీసాము, ఇంకా దానికి తిరుగు లేదు, మా మాటకు ఎదురు లేదు, మా మేము చేసేటువంటి వాటిని ఎవరూ ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే మీకు అదే గతి పడుతుందని చెప్పేసి ఒక విధమైనటువంటి టెర్రర్ అనేటువంటి క్రియేట్ చేయడం అనేటువంటిది ఒక ముఖ్యం తప్ప అసెంబ్లీలో బలం అయ్యి అవసరం అయ్యి కాదు. అందుకని ఏ పార్టీ అయినా గతంలో తెలుగుదేశం పార్టీకి కూడా మెజారిటీ లేక కాదు కదా, వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను స్వీకరించండి. అందుకని ఇవన్నీ ఏంటంటే వర్తమాన రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార రాజకీయాల్లో టెర్రర్ గేమ్ అనే ఇది ఒక గేమ్. రెండో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హార్డ్ కోర్ లేకపోతే సిద్ధాంతాలు వీటికి కట్టుబడి ఉండటం అనేటువంటిది బిజినెస్ లతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళతో సాధ్యం కాదు. మరి పోనీ బిజినెస్ లలో లేనటువంటి వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలకి వైసీపీ కానీ లేకపోతే టీడీపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ ఇంకో టీఆర్ఎస్ కానీ సీట్లు ఇస్తున్నాయంటే ఇవ్వట్లేదు. ఎందుకని ప్రత్యర్థి పార్టీలు ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం తమకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఆ ఓటర్ని టర్న్ చేసుకుంటున్నటువంటి స్థితిలో మనం కూడా డబ్బును వాళ్ళే పెట్టాలి, మనం కూడా డబ్బుకు డబ్బు పంటికి పన్ను కంటికి కనులాగా చేయాలనేటువంటి రెండు సాగుతున్నాయి. అందువల్ల ఆదర్శ రాజకీయాల గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి అనేటువంటి దానిలో చర్చ చేయడం ఇప్పుడు అర్థం లేదనేది నాకు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఇక్కడ కోటేశ్వర గారు కొన్ని అంశాలు చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు పార్టీ పరంగా చెప్పినా కూడా ఆయన కొంచెం వ్యాపార దృక్పథం అన్నారు. చూసారా మొన్న మీరు పరిమళత్వానికి సీట్ ఇవ్వడం ద్వారా కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అంటే రిలయన్స్కి సంబంధించిన ఆయనని రాజ్యసభకి నామినేట్ చేయడం, అంటే చాలామంది అర్హులు ఉన్నా కూడా నత్వానీ లాంటి వాళ్ళని పంపించడం, ఇలాంటివి కూడా ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పిన మాటలకు కొంచెం బల చేకూర్చేలాగా ఉంది. ఏమంటారు? పూర్తి అవాస్తవం అండి, పూర్తిగా అవాస్తవం. ఇది ఇవాళ మనకు వచ్చిన 4 రాజ్యసభల్లో కూడా 2 రాజ్యసభ సీట్లను బీసీకి, ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో రెండు సీట్లు బీసీలకు ఇచ్చాము. మీరు ఆ బీసీలకు ఇచ్చిన వాళ్ళిద్దరిని చూస్తే కూడా మీరు వాళ్ళు నోటుతో చెప్పిన మాటలు వింటే అసలు మేము అసలు చెట్టెక్తాం అనుకుంటే పార్లమెంటు మెట్లు